సినిమాని ఆస్వాదించడంలో తారల్ని అభిమానించడంలో తెలుగు ప్రేక్షకుల తర్వాతే ఎవరైనా అనే మాటల్ని తరచూ వింటుంటాం. కొత్త సినిమా విడుదలైందంటే చాలు థియేటర్ల దగ్గర ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇక అది అగ్రతారల సినిమా అయితే ఉత్సాహం రెట్టింపవుతుంది. వసూళ్లు రికార్డులంటూ వారం రోజుల పాటు అభిమానుల్లోనూ పరిశ్రమ వర్గాల్లోనూ ప్రత్యేకమైన హంగామా కనిపిస్తుంది. కరోనా దెబ్బతో ఆ జోరు హుషారు కనిపించక చాలా రోజులైంది. లాక్డౌన్తో చిత్రసీమ కుదేలైంది. కొన్ని సినిమాలు ఏళ్ల తరబడి సెట్స్పై ఉండిపోయాయి. ఇక థియేటర్ల ముందుకొచ్చిన వాటి సంగతి సరే సరి. ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఎదురైనా అఖండ తొలి ఆట నుంచే జైత్రయాత్ర మొదలుపెట్టింది. వసూళ్లతో బాక్సాఫీస్కి ఊపును తీసుకొచ్చింది. రెండో లాక్డౌన్ తర్వాత విడుదలైన పెద్ద సినిమా అఖండానే కావడం, తదుపరి వరుసగా అగ్రతారల చిత్రాలు వరుసలో ఉండటంతో అందరి దృష్టి బాలయ్యపైనే పడింది. ఇక దీంతో బాక్సాఫీస్కి మాస్ ప్రేక్షకులు తాకిడి పెరగాలని, ఆ ఊపలా కొనసాగాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. అఖండ ఆ కోరిక నెరవేర్చే పనిలోనే ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక విడుదలైన 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సినిమా 63 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లని సొంత చేసుకుంది. ఆదివారం కరోనా భయాలతో థియేటర్లకి దూరంగా ఉంటున్న ప్రేక్షకులు, ఆంధ్రప్రదేశ్లో టికెట్ ధరల సమస్యలు, సీజన్ ఇలా చాలా విషయాలను దృష్టిలో పెట్టుకుని మొన్నటిదాకా పెద్ద సినిమాల విడుదల శ్రేయస్కరమా కాదా అనే మీమాంసతో కనిపించిన చిత్రసీమ అఖండ సాధించిన వసూళ్లు, ప్రేక్షకుల స్పందన ఇప్పుడు చిత్రసీమలో భరోసాని పెంచింది. అందుకే విడుదలకి సిద్ధమైన సినిమాల్లో ఉత్సాహం కనిపిస్తుంది. ఈ నెల 17 పుష్ప, 24 శ్యామ్ సింగరాయ చిత్రాలు విడుదలవుతున్నాయి. ఈ రెండు పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్నవే.